ఈనాడు మన రామన్నకు స్వాగతం స్వాగతం ఇదేనా ప్రధాన వార్త ఇదే ప్రధానమైన వార్త ఈనవర్గిన ఈన పువ్వాడ ఉన్నట్టున్నాడు ఆయన మంత్రి కేటీఆర్ ఫ్రంట్ పేజ్ భారత్ రాష్ట్రీయ సమితి త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ 19న తుది నిర్ణయం నిలాకర్లో ఢిల్లీలో ప్రకటన మంత్రులు తిరాసా నేతలతో కేసీఆర్ విస్తృత చర్చ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని ఓడించాలన్న ముఖ్యమంత్రి బెంగాల్ తమిళనాడు తరహాలో వర్సిటీలకు ఛాన్సలర్గా సీఎం ప్రతిపాదనపై సమీక్ష జరిగిందంట కాక అన్ని యూనిట్లకు ఛాన్సలర్ కావాలంటున్నారంట తర్వాత అక్కడైక వైస్ ఛాన్సలర్ భారత రాష్ట్రీయ సమితి అంటే వైస్ ఛాన్సలర్ కాదు ఛాన్సలర్ ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ ఉంటారు మళ్ళా పెళ్లి బిక్కిన నిరసన దేశవ్యాప్తంగా ముస్లింల భారీ ప్రదర్శనలు మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ నవీన్ జిందాల్లో అరెస్టుకు డిమాండ్ పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు రాంచీలో గాల్లోకి కాల్పులు యూపీలోని పలు నగరాల్లో రాళ్లు రువిన మూకలు జమ్మూ కాశ్మీర్లో కొన్ని చోట్ల కర్ఫ్యూ హైదరాబాద్లోనూ ఆందోళన అంటూ ఒక వార్తను తీసుకొచ్చు మక్క మసీద్ వద్ద కూడా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు ఇది సీఎంకు సందేశం సీఎంకు సందేశం ఇచ్చేందుకే నన్ను ఆపే శక్తి ఎవరికి లేదు రాజ్భవన్ని గౌరవించడం లేదు సామాన్యుల పరిస్థితి ఏంటి సామూహిక అత్యాచారం ఘటనపై ప్రభుత్వం నివేదిక ఇవ్వలేదు మహిళ దర్బార్లో తమిళిసై తెలుగులో మాట్లాడిన గవర్నర్ ప్రభుత్వం ఇంకా నివేదిక ఇవ్వలేదని చెప్పి చెప్తా ఉన్నారు విద్యార్థులపై ఆర్టీసీ వీరభద్రుడు భారీగా పెరిగిన బస్ ఛార్జీలు అంటూ ఇక్కడ వార్తను తీసుకోవచ్చు ఇక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ తెరాసాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు అంటే ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టింది అంటే సరిగా సౌండ్ సరిగా రావట్లేదు భారీ బహిరంగ సభ పెట్టింది ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఇంతేనా ఇంతే కదా ఇంతే